చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, ఎల్టీఐ, మైండ్ట్రీ, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా రిలయన్స్, డాక్టర్ రెడ్డిస్, కోల్ ఇండియా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రసాద్ గారు మీరు చెప్పండి, బయోటెక్నాలజీ షేర్లలో కొంత స్పీడ్ కనబడుతున్నట్లుగా అనిపిస్తుంది, అసలు అందులో ఉన్న కంపెనీలు ఏంటి, ఏదైనా తక్కువ ధరలు దొరుకుతున్నట్లుగా అనుకోవచ్చా? బయోటెక్నాలజీ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమయ్యేది. ఆ అర్థం కాని వాళ్ళలో నేను ఒకండి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మన అనాలిసిస్ అంతా కూడా ఆ కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, దాని ప్రాస్పెక్ట్స్ ఏంటో ఆలోచించేంత శక్తి పాట వాళ్ళు మనకు ఉండవు. కాబట్టి నెంబర్లు చూసి ఈ కంపెనీ కొనుక్కోవచ్చా లేదా నిర్ణయించడానికి ప్రయత్నించడం ఒక రకంగా బెటర్ అవుతుంది. కాకపోతే ఇందులో గుర్తుంచుకోవాల్సిందంటే బయోటెక్నాలజీలు ఎప్పుడు కూడా మిగిలిన కంపెనీలు అయితే 1 ఇయర్ రిజల్ట్స్ తీసుకుంటే మనకి యాన్యువల్ గా కంపేర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి కంపారిజన్ తేలిక. బయోటెక్నాలజీలో మాత్రం అలా కాదు. వాళ్ళ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా కొత్తది కనుక్కోవాలంటే 2, 3, 4 ఏళ్ళు కూడా పట్టచ్చు. అంటే 3 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టుకుంటూనే పోయి తర్వాత ఎప్పుడో లాభం రావచ్చు. వాళ్ళకి రాబోయేటువంటి ఆవిష్కరణలు ఏదన్నా ఉంటే, కొత్తగా ఇన్నోవేషన్స్ ఏదన్నా రాబోతుంటే యూజువల్ గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట మన సాధారణ ఇన్వెస్టర్స్ కి తెలియదు. అయినా కూడా మనం చూడవలసింది ఏంటంటే, కొద్దో గొప్ప అందులో ఎలా ఉందా అవకాశాలను చూడబోయే ముందు ఈ 20 లాస్ట్ 90 డేస్ లో ఈ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చూస్తే, మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని కూడా కొద్దో గొప్ప పెరిగినా మళ్ళీ కరెక్షన్ కి లోన్ అయ్యి దాదాపుగా కుదిరపడి కొద్దో గొప్ప సెటిల్ అవుతున్నాయి. బయోటెక్నాలజీ మాత్రం ఆపటానికి అసలు అవకాశమే లేదన్నట్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక చూస్తున్నట్లయితే, లాస్ట్ 90 డేస్ లో అంటే లాస్ట్ 3 మంత్స్ లో దాదాపుగా 26% పెరిగింది. ఆ పెరక్క ముందు కొద్దిగా గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ ఇండస్ట్రీ మొత్తం మీద చూస్తే 6% గ్యాప్ కనపడుతుంది. అంటే బయోటెక్నాలజీలో కంపెనీలు మంచివి కాదంటే మంచివే, ఏదో సంథింగ్ ఇస్ కుకింగ్. కానీ కొనుక్కోవడానికి మంచిది ఇప్పుడు అవకాశాలు ఉన్నాయంటే ఇండస్ట్రీ పరంగా చూస్తే లేదు. కానీ ఒకవేళ అందులో ఉన్నటువంటి మేజర్ గా 3 కంపెనీలు ఉన్నాయి, ఆ 3 కంపెనీల్లో ఏమైనా ఉందేమో చూస్తే, బయోకాన్ చూస్తే గ్రోత్ లోనే ఉంది, కానీ దాని యొక్క గ్యాప్ ఇప్పుడు ఎంత ఉందంటే ఓన్లీ 7%. అంటే ప్రస్తుతం మార్కెట్ రేట్ 383 ఉంటే ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే 410 వరకు వెళ్ళాలి. కాబట్టి అందులో కొనుక్కోవటం మీకు గ్యారంటీగా తెలిస్తే కొనాలి, కానీ లేకపోతే మాత్రం దాని జోలికి వెళ్ళడం మంచిది కానే కాదు. రెండోది పెనేషియా బయోటెక్ అయితే స్పెక్యులేటివ్ కంపెనీ, విపరీతంగా పెరిగింది. ఆ పెరగడానికి కారణం ఏమైనా ఉందా అని చూస్తే గ్రోత్ కూడా లేదు, అందుకే మేము నో గ్రోత్ అని చెప్తున్నాం. కాబట్టి ఈ కంపెనీకి ఎంతనా కూడా కొనుక్కోవడం అనవసరం. పైగా ఇది ఆల్రెడీ హెవీలీ ఓవర్ ప్రైస్. మనకు తెలియని ఇన్నోవేషన్ ఏదైనా ఉంటే మన అంచనా తప్పచ్చు, తప్పినా పర్వాలేదు, కానీ తెలియని దానిలో దూకే కన్నా తెలిసిన దాన్నే పట్టుకోవటం మంచి పని. ఆఖరిగా సింజిన్ ఇంటర్నేషనల్ చూస్తే ఇది కూడా గ్రోత్ బాగున్న కంపెనీ, మనం ఆల్రెడీ ఎంతమంది కొనుక్కోమని చెప్పింది, కొంతమంది కొనుక్కున్నారు. ఇందులో చూస్తే ప్రస్తుతం బాగా పెరిగి వచ్చింది కాబట్టి కేవలం 7% ఉంది. అంటే మీరు అడిగిన బయోటెక్నాలజీలో ఇండస్ట్రీ బాగుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు. కానీ మనకు మాత్రం నా తరఫున ఇన్వెస్టర్లకి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు కొనుక్కోమని చెప్పే ధైర్యం నాకైతే లేదు. రైట్ సార్, రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కదలికలు ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్? సి, యాక్చువల్లీ మనకి లాస్ట్ 3 డేస్ గా ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది నిఫ్టీలో. సో ఆల్మోస్ట్ 14 డేస్ ఏదైతే బిగ్ ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీని కొంచెం తెరబడింది అని చెప్పొచ్చు. సో 24,100 నుంచి 25,333 ఏదైతే 1,200-1,300 పాయింట్స్ ఉందో అది ఒక రిట్రేస్మెంట్ లెవెల్ లో జరుగుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే కానీ ఇలాంటి కరెక్షన్స్ వస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ మార్కెట్ లో, బట్ బిగ్గర్ కరెక్షన్ ఉంటుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి లాస్ట్ 4 మంత్స్ లో చూస్తున్న ఎవ్రీ మంత్ కూడా 3-5% కరెక్షన్ అనేది వస్తుంది, బి ఇట్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ లేకపోతే బడ్జెట్ కానీ. ఇన్ఫాక్ట్ ఆగస్ట్ 1 వీక్ లో జపనీస్ ఏదైతే 13% సింగిల్ డే పడిందో. సో ఇలాంటి కరెక్షన్ సెప్టెంబర్ లో కూడా ఉంటుందా అంటే కనుక వెయిట్ చేసి చూడాలి. బట్ ఏదైనప్పటికీ 24,915 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక పుల్ బ్యాక్ వస్తే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 25,330 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 100 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై అనే నా సజెషన్. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ బిగ్ ఫాల్ వచ్చింది అంటే కనుక 500-700 పాయింట్స్ ఇంకా కింద కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడంటే 24,900 కింద క్లోజ్ అయిన రోజు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి నిఫ్టీని క్యాచ్అప్ చేయలేకపోతుంది ఎక్కడా కూడా, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 51,877 అది కూడా పైకి వెళ్ళలేకపోతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఈ లెవెల్లో, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటం ఇట్స్ అ గుడ్ ఐడియా.
సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడే దీనిలో లాంగ్ పొజిషన్ తీసుకోవటం మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే 51877 పైన క్లోజ్ అవుతేనే ఆల్ టైమ్ హై అయితే ఉందో 53300 ఓపెన్ అప్ అవుతుంది, అంటే అక్కడ నుంచి 1300-1400 పాయింట్స్ పెరుగుతుంది. అదర్వైజ్ కాంట్రా బెట్ కింద ఎవరైనా కొనాలి అంటే కనుక ఇక్కడే సపోర్ట్ ఉంది 51130, ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో. మేబీ కాంట్రా బెట్ కింద ఎవరైనా కొంటే కనుక ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి ట్రై చేయొచ్చు ఫర్ 51900 టార్గెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్, ప్రసాద్ సార్ మీరు చెప్పండి, లైకా ల్యాబ్స్ షేర్ ప్రైస్ ఎందుకు అసలు పెరుగుతుంది అంటారు? ఇంత పెరిగిన తర్వాత అసలు కొనుక్కోవచ్చా? ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఒక సామెత చెప్పాలండి, కయ్యానికైనా వ్యయానికైనా సమ ఉద్యోగం ఉండాలంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు స్టాక్స్ లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇటువంటి కంపెనీల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒకసారి కనుక మీరు చూసినట్లయితే ఇందులో లైకా ల్యాబ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టి చూపిస్తున్నాను, మొత్తం మార్కెట్ క్యాపిటల్ ఎంత అని చూస్తే కంపెనీ మొత్తం కలిపితే కూడా 600 కోట్లు లేదండి. అంటే అర్థం ఏంటి, చాలా చిన్న కంపెనీ. టోటల్ ఆ కంపెనీ సేల్స్ సంవత్సరానికి ఉన్నది ఎంత? 120 కోట్లు. అంటే అంత చిన్న కంపెనీలో స్పెక్యులేషన్ చేయడానికి కొంతమంది ధైర్యం చేయాలా అంటే అది ఒక రకం ధైర్యం కాదు, ఒక ఎగిరి పట్టడం అనమాట. అలా చేయడం మంచి పద్ధతి కాదు. ఇందులో ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కనుక మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చి ఫస్ట్ టైం 2024 జూన్ లో కొద్దిగా పాజిటివ్ నెంబర్ లోకి వచ్చింది, ప్రాఫిట్లు వచ్చాయి. అంటే అప్పటి వరకు కూడా ఎబిటా చూస్తే కూడా మీరు అంతకుముందు అంటే దాదాపు 40 కోట్లు అట్లా ఉన్నటువంటి ఎబిటా తగ్గుతూ వచ్చి ఇప్పుడు మాత్రం మళ్ళీ 18 కోట్లనే ఉంది. అంటే లాభం లేదు, నిఖరంగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇటువంటి కంపెనీల్లో ఇంత చిన్న కంపెనీలో కొనుక్కుంటే మానిపులేషన్ కి బాగా లోనయ్యే అవకాశం ఉంటుంది. నా అంచనా ప్రకారం తక్కువ ఉన్నా కొనకూడదు. దానికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇటువంటి స్పెక్యులేటివ్ షేర్స్ కొనడం మంచిది కానే కాదు. సార్ రాజేంద్ర గారు, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఎలా ఉండబోతున్నాయి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆల్రెడీ క్రూడ్ పడక ముందు కూడా ఒక న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయండి, అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ప్రాబ్లీ సెంటిమెంట్ తోటి లాస్ట్ 4-5 డేస్ లో ఏవైతే పెరిగాయో ఆ మూవ్ తప్ప ఐ డోంట్ సీ మేజర్ మూవ్. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో మనం చూస్తే కనుక బడ్జెట్ నుంచి ఆర్ మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ నుంచి ఆల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ టు అబౌట్ 5-15 or 20% కూడా పర్సెంట్ చేసాం ఎక్సెప్ట్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా ప్రైస్ లో ఫ్యాక్టరీ అయి ఉందని అనుకుంటున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బీపీసీఎల్ నిఫ్టీలో ఉంది కాబట్టి ప్రాబ్లీ దాన్ని నిఫ్టీ మేనేజ్మెంట్ కూడా యూజ్ చేస్తుంటారు, అఫ్ కోర్స్ ఎన్టీపీసీ కోల్ ఇండియా లాంటివి కూడా. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ చేజ్ చేసి కొనే కన్నా కరెక్షన్ లో కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పీసీఎల్ తీసుకుంటే కనుక నిన్ననే ఒక ఆల్ టైమ్ హై హిట్ అవటం చేసాం 457 దగ్గర, ఇప్పుడు కరెక్ట్ అవుతూ 440 దాకా రావటం చేసాం. బట్ స్టిల్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే మనం చూస్తాం 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ 412, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 6-7% or 8% కింద సపోర్ట్ పాయింట్ ఉంది. సో అక్కడికి వస్తేనే కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది. మేబీ ఆ కరెక్షన్ కోసం వెయిట్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ ఆల్వేస్ జరుగుతుంది. క్రూడ్ పడింది అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అందరం మర్చిపోతాం. అండ్ ఈ స్టాక్స్ లో ఎక్కడైతే ప్రాఫిట్ ఉందో ఆ బుక్ చేసుకొని అండ్ అట్రాక్టివ్ ఉన్న స్టాక్స్ లో మనీ ఫ్లో అవుతుంది. సో అలాంటప్పుడు ప్రాబ్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై. హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఈ రెండు కూడా ఇక్కడ నుంచి కూడా ఒక 15-20% ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 5-7% కరెక్ట్ అవుతాయి కనుక గుడ్ ఎంట్రీ పాయింట్స్ అవుతాయి. అండ్ సార్, ప్రసాద్ గారు, వరుణ్ అడుగుతున్నారు మిమ్మల్ని, అదేంటంటే ప్రస్తుతం ఉన్న వర్కింగ్ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని లాంగ్ టర్మ్ కి కానీ షార్ట్ టర్మ్ కి కానీ సుజలాన్ ఎనర్జీ ధరలో కొనవచ్చా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు, ఏం చెప్తారు? సుజలాన్ ఎనర్జీ కూడా ఎప్పుడు చాలా స్పెక్యులేటివ్ షేర్, ఎందుకంటే ఒకప్పుడు విపరీతమైన హైప్ వచ్చిన కంపెనీ. విండ్ ఎనర్జీ అని రెన్యూవబుల్ ఎనర్జీలో స్పేస్ లో చాలా మంచి పేరు వచ్చింది, కానీ తర్వాత దాని గురించి చాలా రకాల నెగిటివ్ న్యూస్ రావడంతో విపరీతంగా పడిపోవటం, తర్వాత కొద్దిగా నిలదొక్కుని ఇప్పుడు కొద్దిగా గొప్ప బెటర్ గానే కనపడుతోంది. అంత మాత్రాన కొనటానికి వీలుందా లేదని, కంపెనీ బాగుండటం వేరు, మనకి కొనటానికి వీలుగా ఉండటం వేరు. కంపెనీ బాగుండటం అంటే కంపెనీలకు లాభాలు పెరగటం, మనకి కొనటానికి వీలుగా ఉండటం అంటే పెరిగినంత లాభాలు పెరిగినంత స్పీడ్ గా షేర్ ప్రైస్ పెరగకుండా తక్కువలో ఉంటే కొనుక్కోవాలి. అంతేగాని ఊర్లో వాళ్ళందరూ కొనుక్కుని ఇక అమ్ముకోవడానికి తయారవుతున్న టైంలో మనం వెళ్ళిపోయి బాగా పెరిగింది కదా అని కొనుక్కుంటే నష్టాలు తప్పితే ఉపయోగం ఉండదు. అంటే కొనుక్కున్న మంచి కంపెనీ మంచిదైనా కూడా నష్టాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ధరలో కొంటే. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటానే కనుక ఒకసారి చూసినట్లయితే ఇది ప్రాఫిట్ మార్జిన్ పెంచుకుంది లాస్ట్ క్వార్టర్ లో, అంటే 24 జూన్ కి వచ్చేటప్పటికి ఇయర్లీ రిజల్ట్ చూస్తే 12% వచ్చింది. సేల్స్ చూస్తే ఎప్పుడు లేకుండా హైయెస్ట్ ఉంది. అలాగే మార్జిన్స్ లో చూస్తే కూడా అంతకుముందు తగ్గినా కానీ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగాయి, ఎబిటా అయితే హిస్టారికల్లీ హై ఉంది.
అయినా కూడా షార్ట్ టర్మ్ లో కొనొచ్చా అంటే ప్రస్తుతం ఈ వర్కింగ్స్ ప్రకారం చూస్తే 83 రూపీస్ రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంటే 76 ఆల్రెడీ ఉంది. కాబట్టి గ్యాప్ 9% ఉన్నప్పుడు కొనుక్కోవటం నా లెక్క ప్రకారం అనవసరం. రెండవ ప్రశ్న, లాంగ్ టర్మ్ కొనొచ్చా అన్నారు. లాంగ్ టర్మ్ కి ఎప్పుడు కొనాలి అంటే లాంగ్ టర్మ్ లో విపరీతమైన ప్రాస్పెక్ట్స్ పెరగాలి. ఈ కంపెనీ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయి, ఇక్కడ నుంచి విపరీతంగా పెరిగే ప్రాస్పెక్ట్స్ లేవు. అందువల్లనే ఇక్కడ మీరు చూస్తుంటే పీఈ రేషియో 4.2, ఒకటి కన్నా తక్కువ ఉంటేనే లాంగ్ టర్మ్ కి ఎలిజిబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది 4 ఉందంటే ఎప్పుడో రాబోయే ప్రైస్లు కూడా ఆల్రెడీ పెరిగిపోయింది అని అర్థం. కాబట్టి ప్రస్తుతం ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ షార్ట్ టర్మ్ బికాస్ గ్యాప్ లేదు, నాట్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎట్ ఆల్. ఓకే సార్. సార్ నెక్స్ట్ రాజేంద్ర గారు, ఈ టైంలో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ ని ఏ కంపెనీలో చేసుకుంటే మంచిదిగా అనిపిస్తుంది? సీ, ఫార్మా కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. ఎస్పెషలీ మనకి చూస్తే కనుక మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్లీ బాగా చేస్తున్నాయి స్టాక్స్. సో ఆ స్పేస్ లో వన్ షుడ్ లుక్ ఎట్ సమ్ స్టాక్స్ అని అంటారు, ఎందుకంటే ప్రాబ్లీ ఆ స్పేస్ లో ఇంకా కూడా పొటెన్షియల్ కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్వేస్ తెలుసు ఎప్పుడైతే ఒక ప్రైస్ కిందకి ఒక స్టాక్ వెళ్తే కనుక ఇంకా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్లో ప్రాబ్లీ లౌరస్ ల్యాబ్ ఒకటి అట్రాక్టివ్ గా ఉంది టెక్నికలీ మనకు చూస్తే కనుక. సో దీని ప్రధాన కారణం ఫండమెంటల్స్ చేంజ్ అయ్యాయి, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్ కి. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై అబౌట్ 484, నిన్న 500 దాకా టచ్ అయ్యి ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు 484 దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 484 నుంచి 455 మధ్యలో ఒక గుడ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటుంది ఈ స్టాక్ కి. అండ్ నెక్స్ట్ ఒకవేళ కొంచెం రిజల్ట్స్ బాగుండి ఈ క్వార్టర్ లో, ఇన్ఫాక్ట్ ఈ సెప్టెంబర్ అయిపోయినాక అక్టోబర్ లో రిజల్ట్స్ వస్తాయి క్వార్టర్ కాబట్టి, కొద్దిగా బెటర్ గా ఇచ్చినప్పుడు 530-540 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో లారస్ ల్యాబ్ 485 నుంచి 455 మధ్యలో అక్యూములేట్ చేసి 446 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ ఫర్ ద నెక్స్ట్ 1 quarter ఈ స్టాక్ ని రన్ చేయొచ్చు యాజ్ ఏ పొజిషనల్ ట్రేడ్ కింద. ఓకే సార్. నెక్స్ట్ ప్రసాద్ గారు, సో కౌశిక్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. స్వాన్ ఎనర్జీ 12% లాస్ లో ఉన్నాను, కంటిన్యూ చేయొచ్చా లేదంటే అమ్మేయమంటారా? సో దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? ఇప్పుడు స్వాన్ ఎనర్జీ అనేది పవర్ జనరేషన్ లో ఉన్న కంపెనీలో మీరు చూడవలసింది ఏంటంటే ఆ కంపెనీ కొనుక్కున్న తర్వాత రోజు ప్రైస్ అంకే చూడటం కాదు, ఆ కంపెనీ ఫండమెంటల్ చూసి కనుక మీరు కొనుక్కునుంటే మీరు పడిపోయినా కూడా హైరాణ పడనవసరం లేదు. ఈ కంపెనీలోనే కనుక చూసినట్లయితే ఒకప్పుడు లాస్ లో ఉండేది, అంటే ఎప్పుడు కూడా పవర్ ప్రొడక్షన్ అనేది క్యాపిటల్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన తర్వాత జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు సేల్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి, మార్జిన్లు వస్తున్నాయి. పవర్ జనరేషన్ కి ఇండియాలో ఖచ్చితంగా పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి వచ్చే ఇబ్బంది ఉండదు. కాక ఇట్ ఇస్ లైక్ కంట్రోల్ ప్రొడక్ట్, ఎలాగంటే ఆ పవర్ ప్రొడక్షన్ అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. కాబట్టి ఇంత బాగుండి ఈ కంపెనీ ఇప్పుడు 646 తగ్గిపోయి వచ్చేసింది, బాగా పెరిగిన కంపెనీ కూడా. అంటే ఇంకా 1026 మనకు ఫెయిర్ ప్రైస్ అనుకుంటుంటే ఇక్కడ నుంచి దాదాపుగా 55-60% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. మీరు కంగారు పడాలా అక్కర్లేదు, మీకున్న లాస్ ఎంత కేవలం 12%, ఏ మాత్రం కంగారు పడడం అవసరం లేదు. ఈ కంపెనీలో అట్టే పెట్టి కూర్చోవాలి, రోజు మార్కెట్ ఇంకా చూడటం మానేస్తే మీ మనసుకి ప్రశాంతత మార్కెట్ కొద్దిగా టైం ఇవ్వండి, ఆ కంపెనీకి పెరగక తప్పనిసరిగా కనపడుతోంది. కాబట్టి కంపెనీ గురించి కంగారు ఒక్క నిమిషం కూడా పడనవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. కివి బిజినెస్ అప్డేట్స్ కీప్ వాచింగ్.